హాయ్ ఫ్రెండ్స్, నేను అమృతం కిచెన్. ఈరోజు క్యాబేజీ రొట్టి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చూసారు కదా ఈ రొట్టి ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే క్యాబేజీ రొట్టి సైడ్ డిష్గా చట్నీ చేసుకొని కూడా తినొచ్చు. క్యాబేజీ రొట్టికి చాలా సింపుల్గా విత్ ఇన్ 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు క్యాబేజీ రొట్టిని. హెల్త్ కూడా చాలా మంచిది క్యాబేజీ. ముందుగా ఈ క్యాబేజీ రొట్టి ప్రిపేర్ చేసే విధానము, దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. చూసారు ఇది ఒక బౌల్ తీసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ఒక కప్పు తీసుకొని తిన్నాను. అలాగే తురుము పెట్టుకున్న క్యారెట్, అలాగే కొత్తిమీర, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే చిన్న చిన్నగా తరిగి తీసుకుంటున్నాను కరివేపాకు, అలాగే జీలకర్ర 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను, అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్, అలాగే 2 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నాను. 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనం చపాతీకి ఎలా కలుపుకోవటం అలా కలుపుకోవాలి. చూసారు కదా, ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ క్యాబేజీ రొట్టి ఇలా అన్నీ వేసుకొని చేస్తే. చూసారు కదా, అంతా ఇలా బాగా కలిపేసుకోవాలి. ఈ కలిసి చూసారు కదా, ఇలా అంతా కలిపేసుకొని చూసారు కదా ఈ కన్సిస్టెంట్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత రొట్టె చేసుకోవాలి. ఒక పెనం తీసుకొని దీనికి ఆయిల్ రాసుకోవాలి. ఇలా ఆయిల్ రాసుకొని ఈ సైజులో మనం అన్నీ కలిపేసుకున్నాం కదా, ఇలా బాగా చేసుకొని ఇలా తట్టుకోవాలి రొట్టిని. ఆయన రాసుకుంటే ఇలా తట్టుకోవాలండి రొట్టిని. చాలా బాగుంటుంది ఈ క్యాబేజీ రొట్టి. ఈ రొట్టి మనం ఎంత పలుచగా తట్టుకుంటే అంత బాగుంటుంది. చూసారు కదా, ఇలా పలుచగా కాల్చుకోవాలి రొట్టి. చాలా మందంగా కాల్చారనుకో ఈ రొట్టి అనేది సరిగ్గా కాలదు, ప్లస్ తినడానికి కూడా అంత బాగుండదు. ఇలా పలుచగా కాల్చుకున్నారనుకోండి రొట్టె కూడా బాగా కాలుతుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కాల్చుకోవాలి గ్యాస్ మీద పెట్టేసుకొని. ఇలా గ్యాస్ మీద పెట్టేసుకొని దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కాల్చుకుంటే చాలు ఈ రొట్టె అనేది బాగా కాలుతుంది. ఈ ప్లేట్ చేసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ రాసేసుకొని ఇలా ఈ రొట్టెని టర్న్ చేసుకోవాలి. ఈ రొట్టెని ఇంకొక సైడు టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. చూసారు కదా రొట్టెని కలుచుకోకుండా ఎంత బాగా వచ్చిందో. ఇలా పలుచగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది ఈ క్యాబేజీ రొట్టి. ఇంక సైడ్ డిష్గా చట్నీ చేసుకొని తినొచ్చు. ఏమైనా క్యారెట్ పళ్ళెం, బీట్రూట్ పళ్ళెం అలా కూడా చేసుకొని తినొచ్చు అండి. చూసారు కదా, అన్నీ కూడా ఇలానే కాల్చుకొని ఇలానే చేసుకొని కాల్చుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ క్యాబేజీ రొట్టి అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. చూసారు కదా, ఈ క్యాబేజీ రొట్టి అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత పలుచగా చేసుకున్నారు రొట్టి. ఇలా పలుచగా చేసుకుంటే బాగా కాలుతుంది, ప్లస్ రొట్టి కూడా తినడానికి బాగుంటుంది. చాలా మందంగా కాల్చారనుకో రొట్టి అనేది కాలదు, తినడానికి కూడా అంత బాగుండదు. ఇలా పలుచగా కాల్చుకుంటే చాలా బాగుంటుంది క్యాబేజీ రొట్టి. చూసారు కదా, అంతే ఫ్రెండ్స్, ఈ క్యాబేజీ రొట్టి అనేది రెడీ అయిపోయింది.